ఏపీలో కౌంటింగ్ రోజున మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. వీటిలో 20 లోపు రౌండ్లలోనే ఫలితాలు వెల్లడవుతాయి. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. రాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను ప్రకటిస్తామని ఏపీ సీఈఓ మీనా వెల్లడించారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలని అధికారులకు సూచించారు. ఏపీలోని ఏ జిల్లాలోనూ ప్రస్తుతం విద్యుత్ కోతలు లేవు. భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగినా నిరంతరాయంగా సరఫరా కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజుకు విద్యుత్ డిమాండ్ 236 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. అకాల వర్షాలతో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడటం, పిడుగులు తదితర సమస్యల వల్ల కొంతవరకు ఆటంకం కలిగినా ప్రస్తుతం కోతలు లేకుండా సరఫరా కొనసాగుతోంది. సీఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు వెంటనే నివేదికలు ఇవ్వాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన సీఎస్ల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. నివేదికలు నీతి ఆయోగ్ కు సమర్పించాల్సి ఉన్నందున ఆయా శాఖలు తగ చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ 10 ఏళ్ల ఉత్సవాలపై హడావుడి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్దమవుతున్నాయి. ఆర్భాటంగా వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేసిన కాంగ్రెస్ ఈ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది. గతేడాది 21 రోజుల పాటు వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ పరంగా 3 రోజులు ముగింపు వేడుకలు నిర్వహించనుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జూన్ 9 తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించరు. షూ, ఆభరణాలు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి లేదు. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో నుంచి చారిత్రక చిహ్నాలైన చార్మినార్, కాకతీయ కళా తోరణాన్ని తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. నిన్న వరంగల్ కోటలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఇవాళ చార్మినార్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 15-16 బెంగళూరులో దక్షిణ భారత ఉత్సవ్ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. విజయవాడలోని ఒక హోటల్లో పోస్టర్ను లాంచ్ చేశారు. జర్నలిస్టులు సమాయత్తమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అన్నారు. అమలాపురంలో ఏపీ డబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ సమావేశం జరిగింది. జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని, వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంజనేయులు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వ్యవసాయ కార్యాలయం వద్ద ఖరీఫ్ కింద రాయితీ విత్తనాల పంపిణీని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఎండీ శివప్రసాద్ ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులు విత్తనాల పంపిణీ చేపట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తూ, సామాన్య ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ ఉందంటూ ఇబ్బందులు పెడుతున్నారు. ఆత్మకూరు రూరల్ మండలంలోని బసవరాజు పాలెంలో జరిగిన డాన్స్ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా పోలీసులు అడ్డుకున్నారు. ఖచ్చితంగా మళ్లీ వైఎస్ఆర్సీపీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. జూన్ 9 వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. అయితే కౌంటింగ్ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ పై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. పోస్టల్ బ్యాలెట్లపై సీఈఓ ఇచ్చిన మెమో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఈసీఐకి కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఎంపీ నిరంజన్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించే విధంగా నిబంధనలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈఓ ఇచ్చిన మెమోను వెంటనే సమీక్షించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. ఏపీలో జూన్ 1 పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదలయ్యాయి. 65,30,000 మంది లబ్దిదారులకు 1,939 కోట్లను అధికారులు విడుదల చేశారు. 47,74,000 మందికి డీబీటీ విధానంలో పెన్షన్లు జమ చేయనుండగా
17,56,000 మందికి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు. ఇక అంతకుముందు టీడీపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో మే నెల హుండి ఆదాయం 2.93 కోట్ల రూపాయలు సమకూరింది. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి కానుకలు ముడుపుల రూపంలో నగదును సమర్పించుకున్నారు. నగదుతో పాటు 136 గ్రాముల బంగారం, 1510 గ్రాముల వెండి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలం పెన్నాహోబిలంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం స్వామివారు అశ్వవాహనంపై మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన వెంకటేశ్వర స్వామి కోవెలలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఆలయంలో అర్చక స్వాములు సుదర్శన హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, సుదర్శన హోమం జరిపారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై కసరత్తు పూర్తి అయింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను ఎంపిక చేశారు. 2:30 సెకన్లతో తెలంగాణ రాష్ట్ర గీతం ఉండనుంది. జూన్2 నుంచి రాష్ట్ర అధికారిక గేయంగా జయ జయ హే తెలంగాణ ఉండనుంది. ఈ మేరకు గీతం రూపకల్పనపై కవి అంధిశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. బంధాలు బంధుత్వాలకు విలువ లేకుండా పోతున్న నేటి సమాజంలో ఒక కుటుంబం వారు తమ 4 తరాల బంధువులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ ఒకే చోట కలిసి ఆనందంగా గడిపారు. ఈ ఆత్మీయ కలయిక ఖమ్మం రూరల్ మండలంలో జరిగింది. తెల్దారుపల్లిలో నారా పొంగు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండుగ జరిగింది. అక్క చెల్లెళ్లు, బావలు, వారి కుమారులు, అల్లుళ్ళు, బిడ్డలు ఇలా 4 తరాలను 30 సంవత్సరాల తర్వాత పిలుచుకుని వేడుకలు జరుపుకున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఏ సీడ్, ఏ కంపెనీ ఎంత ఉత్పత్తి చేసిందో సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర లేదన్నారు. విత్తనాలు చల్లే టైం వచ్చినా రైతులకు బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. పంట రుణాలు రాక పెట్టుబడులకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను తక్షణమే ట్రైనింగ్ కు పంపాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 2022 పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపిక జరిగిన పలు కారణాలు చూపెడుతూ కొంతమంది అభ్యర్థులను ట్రైనింగ్ కి దూరంగా ఉంచారని విమర్శించారు. ఇందులో కొంతమందిపై తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులున్న అభ్యర్థులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇదే విషయమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న 89 రైస్ మిల్లుల వద్ద 170,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. టెండర్ వేసిన వారు 100 రోజుల నుంచి ధాన్యం ఎత్తకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు. రైస్ మిల్ యాజమాన్యాలకు రావాల్సిన 100 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ గోదాములను కేటాయించాలని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వర్షాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా చెప్పారు. రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. ఐటీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో విత్తనాల లభ్యతపై సమావేశం నిర్వహించారు. డీలర్లు నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జనాభా లెక్కలు తీయటానికి ఎందుకు ఆలస్యం చేస్తుందో చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జూన్11వ తేదీలోపు లెక్క తేల్చకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులు రాజకీయ నేతలతో కలిసి యుద్దం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. కొత్త ఇల్లు కట్టి కూతురు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతుండగా మాజీ సర్పంచ్ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి మకాం వేసి నిరసన తెలిపాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో జరిగింది. తర్లపాడు గ్రామానికి చెందిన దర్శనాల రాజేశ్వర్ తన సొంత భూమిలో ఇల్లు కట్టుకుంటుండగా మాజీ సర్పంచ్ తట్టాపారులు లాక్కున్నాడు. రాజేశ్వర్ తన కుటుంబంతో సహా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మకాం వేశాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని టీచర్స్ కాలనీ సమీపంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్ 1042 సీలింగ్ ల్యాండ్ లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. సీలింగ్ ల్యాండ్ లో కొందరు అక్రమార్కులు భవన నిర్మాణాలకు పూనుకుని క్రయ విక్రయాలకు దిగారు. తహసీల్దార్ అనురాధ దృష్టికి అక్రమ నిర్మాణాల విషయం రావడంతో రెవెన్యూ అధికారులు జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కోర్టు వివాదంలో ఉన్న తన భూమిని తనకు తెలియకుండా వేరే వ్యక్తికి బదలాయించారని ఒక వ్యక్తి ఆందోళనకు దిగాడు. తనకు అన్యాయం జరిగింది అంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయాడు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ జామీనుద్దీన్పై ఆరోపణలు చేశారు. వర్షాకాలం సమీపించడంతో జగిత్యాల జిల్లాలో అన్నదాతలు పచ్చి రొట్టె ఎరువుల కోసం క్యూ కడుతున్నారు. జిల్లాలోని బీట్ బజార్ చౌరస్తాలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి క్యూ లైన్లలో నిరీక్షించారు. ఎండ వేడికి రైతులు లైన్లో నిల్చోలేక ఆధార్ కార్డులు, పాస్బుక్ జిరాక్స్లు లైన్లో పెట్టారు. అవసరానికి సరిపడా పచ్చి రొట్టె విత్తనాలు దొరుకుతాయో లేదోననే ఆందోళనతో రైతులు క్యూ కడుతున్నారు. నాసిరకం విత్తనాల నివారణపై సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అధికారులకు తగిన సూచనలు చేశారు. నాసిరకం విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని చెప్పారు. డీఎస్పీల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో జరిగిన అల్లర్ల కేసు వివరాలను డీఎస్పీ మూర్తి వెల్లడించారు. సుబేదార్ మేజర్ నాగేశ్వరరావు ఇంటి నిర్మాణం చేస్తున్నారని ఎస్సీ వర్గీయులు, నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి మధ్య భూ వివాదం జరిగిందన్నారు. రావిపాడు భూ వివాదం గొడవల్లో మొత్తం 4 కేసులు నమోదు చేశామన్నారు. అల్లర్లను అరికట్టేందుకు వెళ్లిన పోలీసులపై దళిత వర్గాలు రాళ్ల దాడి చేశాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోరుకొండలో నార్త్ జోన్ పోలీసులు ప్రత్యేక బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఎవరైనా ఘర్షణలకు కాలు దువ్వినా పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మాక్ డ్రిల్ ద్వారా పోలీసులు కళ్లకు కట్టినట్లు చూపించారు. అల్లరి మూకలు, రాళ్లు విసిరితే బాధ్యులను ఎలా శిక్షిస్తారో ప్రదర్శించి చూపించారు. ఈ సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. తేనెటీగల దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా పాదలకూరులో చోటు చేసుకుంది. పొదలకూరుకు చెందిన కొందరు పట్టణంలోని మెయిన్ రోడ్ పక్కనే ఉన్న పార్క్ లో కూర్చుని ఉన్న సమయంలో ఒకసారిగా తేనెటీగలు దాడి చేశాయి. సుమారు 50 మందిని తేనెటీగలు కుట్టాయి. వీరిలో 10 మందిని తీవ్రంగా కుట్టడంతో వైద్య చికిత్స పొందారు. అంకయ్య అనే వ్యక్తి ముఖంపై తేనెటీగలు తీవ్రంగా దాడి చేయడంతో చికిత్స పొందుతూ చనిపోయారు. గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి 1,00,000 రూపాయలు విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. రేణుగుంట రోడ్డులోని ప్రభుత్వం మద్యం దుకాణం వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను అలిపిరి సీఐ రామారావు అదుపులోకి తీసుకున్నారని ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి చెప్పారు. వారి వద్ద 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తన పేరు మీద ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ సైబర్ నేరగాలు క్రియేట్ చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. దీనిపై ఎవరూ స్పందించవద్దని, ఎవరైనా డబ్బులు నంబో అడిగినా ఇవ్వద్దు అని చెప్పారు. తన ప్రొఫైల్లో పోలిన 2 నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారని తెలిపారు. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమీపిస్తుండటంతో సమస్యాత్మక ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ గౌతమ్ షాలి ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల ద్వారా పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో బద్దెపర అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోలు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన ఎస్సీఎం బచ్చున్న, మరికొందరు మావోయిస్టులు అడవుల్లో ఉన్నారనే సమాచారంతో మావో వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్లో 8 లక్షల రివార్డ్ కలిగిన మహిళా మావోయిస్ట్ నేత మనీలాతో పాటు మరొకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 3 ఎస్ఐలో 40 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిఘా పటిష్టం చేశామని తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర పెయిల్ పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందున తాజా పిటిషన్ మెయింటైనబుల్ కాదని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ను లిస్ట్ చేసేందుకు నిరాకరించింది సుప్రీం రిజిస్ట్రీ. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మరో వారం రోజులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూన్3న కవితను కోర్టులో హాజరుపరచాలని వారెంట్ను జారీ చేసింది. మరోవైపు మాగుంట, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో పెట్టింది ఈడీ. హవాలా రూపంలో ఎవరెవరు అక్రమ సొమ్ము తరలించారనే వివరాలను కోర్టుకు అందజేసింది ఈడీ. అమెరికాలో టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. టెక్సాస్, ఒక్లహమా, అర్కాన్సస్లను శక్తివంతమైన గాలులు కుదిపేశాయి. వీటి భీభత్సానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బోయింగ్ విమానం పెనుగాలుల వేగానికి కదిలిపోయింది. ఆ సమయంలో అందులో ప్రయాణికులు ఎవరూ లేరు. విమానాశ్రయ నిఘా కెమెరాల్లో ఈ దృశ్యం రికార్డైంది. ప్రపంచ కప్ వేటలో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్లంతా ఫిట్నెస్ శిబిరంలో పాల్గొన్నారు. కోహ్లీ ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రైనింగ్ సెషన్ను పర్యవేక్షించారు. భారత స్టార్ షట్లర్లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు ప్రపంచ 21వ ర్యాంకర్ లినే హోమాక్ పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ బెల్జియంకు చెందిన జూలియన్ కరాగిపై విజయం సాధించారు. ఇక భారత్కి చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టారు. నైరుతి ఋతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ అవి కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రేపు లేదా ఎల్లుండి ఋతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఋతుపవనాలు దక్షిణ అండమాన్లోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి.